We greet each and everyone seated before your television waiting for this program from Subhavata. ఈ యొక్క కార్యక్రమకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాము. We are so happy to come into your house and sit with you and discuss this Holy Land program. ఈ యొక్క హోలీ ల్యాండ్ కార్యక్రమం గురించినటువంటి విషయాన్ని మీ గృహంలోనికి వచ్చి మీతో కూర్చొని మీతో సంభాషించడం ఎంతో ధన్యముగా భావిస్తున్నాము. We have come to the very interesting part of the Bible itself, that is the second coming. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోని అతి ముఖ్యమైనటువంటి విషయమైనటువంటి రెండవ రాకడ గురించిన విషయాన్ని మాట్లాడబోతున్నాము. అండ్ వి ఆర్ సో హ్యాపీ టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ టు గివ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ కదా, మనం అందరం చక్కగా అర్థం చేసుకునేటువంటి రీతిగా దీన్ని తెలియచేయడం మాకు ఎంతో భాగ్యముగా భావిస్తున్నాము. యు విల్ నోటీస్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్, గత వారంలో మీరు గమనించినట్లయితే, we discussed about the second coming, memu rendu rakandu gurinchina vishayalanu parichayam chesamu, which is going to take place soon according to prophecy. Pravachana prakaramuga ee yokka vishayalu ati twaralo jaraganayunnavi. While on his last trip to Jerusalem, Yesu Christu prabhu varu Yerushalemunaku chivara sari velutu unnapudu, Jesus Christ one evening was sitting with his disciples on the Mount of Olives. ఒకరోజు సాయంకాలము ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైనటువంటి వారితో కూర్చుంటున్నారు. మార్క్ రైట్స్ దిస్ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్ ద 13th చాప్టర్ ఆఫ్ హిస్ గాస్పెల్ ఆన్ ద 3rd వర్స్. ఈ విషయాన్ని మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనములో చక్కగా వివరించబడి ఉండడాన్ని గమనించగలము. యాస్ హి సట్ అపాన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఓవర్ అగైన్స్ట్ ద టెంపుల్, ఆయన దేవాలయమిదుట ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండగా, Peter, James and John asked him privately, Petru, Yakobu, Yohanu anuvaru ayana daggariki vachi, when shall these things be, ivu eppudu jarugunu, and what shall be the sign, veetannitikini gala soochana emiti, when all these things shall be fulfilled, ivanniyu eppudu neraverano maaku teliyacheyamani adugutu unnaru. It is interesting to note, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ద నెక్స్ట్ 36 వర్సెస్ మార్క్ రైట్స్ ఇన్ డీటెయిల్, ఇక మిగిలినటువంటి 36 వచనాల్లో కూడా విషయాలని మార్కు గారు వివరించి రాస్తూ ఉన్నారు. వాట్ జీసస్ టెల్స్ దెం అబౌట్ ద సైన్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్, ఈ యొక్క అంత్యకాలమును గురించినటువంటి సూచనలను యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా చెప్పారో వాటిని వివరించడం జరుగుతుంది. Matthew also pens the same thing but in the second chapter, that is Matthew chapter 24 and 25. మత్తయి సువార్తికుడు కూడా ఇదే విషయాలను రాస్తూ ఉన్నప్పటికీ కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, Jesus gives them a lot of signs to look for. యేసుక్రీస్తు ప్రభు వారు గమనించుకోవలసినటువంటి అనేక గుర్తులను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. These signs we will see in detail next week. ఈ యొక్క విషయాల్ని మనము వచ్చే వారము తెలుసుకోబోతూ ఉన్నాము. బట్ దిస్ వీక్, అయితే ఈ వారంలో, వి విల్ లుక్ వెరీ స్పెసిఫిక్లీ, ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూడబోతున్నాము. అట్ ద టైమ్ వెన్ దీస్ థింగ్స్ జీసస్ సెడ్ విల్ టేక్ ప్లేస్, ఇగో ఈ విషయాలు జరగనై ఉన్నాయి అనేటువంటి సంగతిని ఒక దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇఫ్ వి రీడ్ మార్క్ 13:28-29, మార్కు సువార్త 13వ అధ్యాయము 28-29 వచనాలు గనక మీరు చూచినట్లయితే, ఆల్సో మాథ్యూ 24, దట్ ఈస్ వర్సెస్ 32 and 33, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-33 వచనాల్లో కూడా, ఇన్ బోత్ దీస్ వర్సెస్ వి సీ ద వర్డింగ్స్ బై ద టూ గాస్పెల్ రైటర్స్, ఈ యొక్క రెండు వచనాల్లోనూ ఇద్దరు సువార్తికులైనటువంటి వారు రాస్తూ ఉన్న విషయాలను మనం చూస్తాము. Let me read it to you. ఈ యొక్క విషయాన్ని మనం చదివినట్లయితే, Now learn this lesson from the fig tree. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. As soon as its twigs get tender and its leaves come out, అంజూరపు కొమ్మ లేతదై చిగురించుచున్నప్పుడు, you know that summer is near. వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియును. Even so, అదే రీతిగా, when you see all these things, మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, you know that it is near. ఆయన సమీపముగా ఉన్నారని తెలుసుకోనండి. And so near, right at the door. ఆయన ఎంత సమీపముగా ఉన్నారంటే ద్వారము దగ్గరనే ఉన్నారని తెలుసుకోనండి. Near here refers to the second coming of Jesus Christ. సమీపము అనేటువంటి ఇక్కడ వ్రాయబడిన మాట యేసు యొక్క రెండవ రాకడ గురించి వ్రాయబడుతున్నది. We need to know why Jesus refers to this fig tree.
ఇక్కడ మనము ఈ యొక్క అంజూరపు చెట్టుని గురించి యేసు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. ఫస్ట్ లెట్ us see why a fig tree gains a lot of significance. మొదటిగా మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టునకు ఇంత ప్రాధాన్యత ఇక్కడ నుంచి వస్తూ ఉన్నది. దిస్ ట్రీ గ్రోస్ టు నియర్లీ 20 to 30 feet హై. ఈ యొక్క చెట్టు దాదాపుగా 20 to 30 feet ఎత్తు వరకు పెరుగుతుంటుంది. అండ్ హ్యాస్ లార్జ్ లెదరీ లీవ్స్. అంతేకాదండి, వాటి యొక్క ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. This is very important what I'm going to tell you, so please listen carefully. నేను చెప్పబోయేటువంటి విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు జాగ్రత్తగా వినమని చెబుతున్నాను. The fig is produced before the leaves emerge. మరి ఈ యొక్క అంజూరములు అనేటువంటివి ఆ చెట్ల ఆకులు రాలిపోయే ముందు కనబడుతుంటాయి. Fig trees have no blossoms on these branches. ఆ కొమ్మలకు అంజూరపు చెట్టునకు ఏ విధమైన చిగురు కూడా రాకుండా ఉంటుంది. The flower of the tree is not seen. అయితే దాని యొక్క మరి పువ్వులు ఎక్కడా కూడా మనకు కనబడవు. As its many tiny flowers are housed within the fruit bud. మరి ఆ యొక్క మరి ఆ చెట్టు యొక్క కాయలు వచ్చేటువంటి ఆ కొమ్మలలోనే ఈ యొక్క పువ్వులు కూడా కనబడుతుంటాయి. Two crops are produced each year. ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్టు 2 సార్లు కాయలు కాస్తూ ఉంటుంది. The first crop is eaten fresh. అయితే మొదటిసారి వచ్చినటువంటి ఆ యొక్క కాయలు అవి ప్రశస్తముగా తినబడుతూ ఉంటాయి. While the second crop is dried for winter. అయితే ఇక ఆ రెండోసారి వచ్చినటువంటి కాయలను అలాగే శీతాకాలంలో ఎండిపోయేటట్లుగా వదిలివేస్తారు. In these chapters, Jesus refers to the fig tree symbolically. ఈ యొక్క అధ్యాయములలో అంజూరపు చెట్టును గురించి ఒక సూచనగా యేసు తెలియజేస్తూ ఉన్నారు. To tell the timing of his return. ఆయన ఎప్పుడు రానై ఉన్నారు ఆ సమయాన్ని గురించి ఒక సూచనగా ఇవ్వబడుతున్నది. You may wonder in your mind, what does the fig tree stand for or represent? ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది ఏమి తెలియజేస్తుంది, దేని కొరకు అది సూచనగా ఉన్నది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. I was searching the Bible for references to see if the fig tree is compared to anything else. ఒకవేళ ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది దేనితోనైనా పోల్చబడి చెప్పబడుతుందా అని తెలుసుకోవడం కోసం అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో నేను అనేక విషయాలను చూచాను. Then I found something interesting. అప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం బైబిల్లో చూడబడుతూ ఉన్నది. In Jeremiah chapter 24 verses 5 and 6. యెరెమయా గ్రంథం 24:5-6 వచనాలు గనక మనం చూస్తే, Remember Jeremiah was a prophet who lived 600 years before Jesus Christ. యొక్క యెరెమయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి జన్మానికి 600 సంవత్సరాల క్రితముగా జీవించినటువంటి వ్యక్తి. In this passage, ఈ యొక్క వచన భాగములో చూస్తే, Jeremiah writes that God's word came to him. యెరెమయా దేవుని యొక్క వాక్కు తనకు ప్రత్యక్షమైనట్లుగా వ్రాయస్తూ ఉన్నారు. And God says, ఇక దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అనగా, Like these good figs, I regard as good the exiles from Judah whom I sent away. వారికి మేలు కలుగువాలని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లుగా లక్ష్యపెట్టుచున్నాను. That means I sent away from this place to the land of the Babylonians. అనగా ఈ యొక్క యూదులైనటువంటి వారిని బబులోను దేశానికి నేను పంపించి వేశానని దేవుడు చెబుతూ ఉన్నాడు. We see here King Nebuchadnezzar took Israel people as slaves to Babylon from Jerusalem. ఒకసారి మనం గమనించినట్లయితే రాజైనటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలు అయినటువంటి వారిని ఈ యొక్క ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. After 70 years as per prophecy. అయితే ప్రవచనాల ప్రకారముగా 70 సంవత్సరాల తరువాత Israel people returned to their homeland. ఇశ్రాయేలు అయినటువంటి వారు తిరిగి తమ యొక్క దేశానికి వస్తూ ఉన్నారు. So from this we understand, కనుక ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, దట్ గాడ్ కంపేర్స్ హిస్ పీపుల్ ద ఇజ్రాయెలైట్స్ టు ద ఫిగ్ ట్రీ. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెలును ఈ అంజూరపు చెట్టుతో పోల్చుచూ ఉన్నాడు. ఇఫ్ యు రీడ్ ద 6th వర్స్ జెరెమయా రైట్స్. అయితే ఆ యొక్క 6వ వచనంలో యెరెమయా గారు ఏమని రాస్తున్నారనగా, మై ఐస్ విల్ వాచ్ ఓవర్ దెమ్. నేను వారిని చూచుచూ ఉన్నాను. ఫర్ దే గుడ్. వారి యొక్క మేలు కొరకు. అండ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దిస్ ల్యాండ్. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చేదను. ఐ విల్ బిల్డ్ దెమ్ అప్. వారిని నేను తిరిగి కట్టేదను. అండ్ నాట్ టేర్ దెమ్ డౌన్. పెళ్ళగింపక వారిని నాటేదను అంటూ ఉన్నారు. ఐ విల్ ప్లాంట్ దెమ్. వారిని నేను నాటేదను.
అండ్ నాట్ అప్రూట్ దెమ్ అంతేకాకుండా వారిని నేను పెళ్ళగింపను అని కూడా చెబుతున్నారు. ప్లీజ్ నోట్ దిస్ వాస్ స్పోకెన్ బై గాడ్ త్రూ హిస్ ప్రాఫెట్ జెరెమయా. మరి ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడే స్వయముగా తన ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో జెరెమయా కంటిన్యూస్ టు సే, కనుక ఇక యిర్మీయా గారు చెబుతున్నటువంటి మాటలు గమనిస్తే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు రిమెంబర్ దిస్, ఈ యొక్క విషయాలు మనం గుర్తు చేసుకోవడం మంచిది. ద జూస్ విల్ రిటర్న్ టు దేర్ ల్యాండ్, యూదులైనటువంటి వారు తప్పక తమ యొక్క దేశానికి తిరిగి వస్తారు. అండ్ గాడ్స్ ఐస్ విల్ బి ఆన్ దెమ్, అంతే కాకుండా దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంచబడుతున్నది. దిస్ వాస్ టోల్డ్ 600 ఇయర్స్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి జన్మానికి 600 సంవత్సరాల క్రితమే ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. Isn't that amazing? ఇది ఎంతో అద్భుతమైన విషయం కదా. లాస్ట్ వీక్ వి సా హౌ ఇన్ AD 70, అయితే గత వారములో క్రీస్తు శకము 70వ సంవత్సరములో, ద రోమన్ ఎంపరర్ టైటస్ బర్న్ ద కంప్లీట్ సిటీ ఆఫ్ జెరూసలేం, రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ యెరూషలేము పట్టణాన్ని అంతటిని కాల్చివేశాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అండ్ మెనీ జూస్ వర్ కిల్డ్, అంతే కాదండి యూదులను అనేకులు అప్పుడు చంపబడుతూ ఉన్నారు. అండ్ దోస్ దట్ వర్ సర్వైవ్డ్ వర్ స్కాటర్డ్ అరౌండ్ ద వరల్డ్, అయితే దాని నుంచి తప్పించుకున్నటువంటి వారు ప్రపంచమంతటా చెదిరిపోయినట్లుగా చూస్తున్నాము. ఫర్ ద పాస్ట్ 1900 ఇయర్స్ దేర్ వాస్ నో కంట్రీ for the Jewish people. దాదాపుగా 1900 సంవత్సరాల వరకు కూడా ఏ విధమైనటువంటి ఇశ్రాయేలు దేశం అనేటువంటిది లేకుండా పూర్తిగా తొలగించబడుతున్నది. Only in 1948 May 14 they declared a country called Israel. కానీ కేవలం 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలు అనేటువంటి ఒక దేశమును నూతనముగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. And thus was born a new country. ఈ రీతిగా ఒక నూతన దేశం అనేటువంటిది ప్రారంభించబడుతున్నది. This is what Jesus was comparing to as the blossoming of the fig tree. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు యొక్క చిగురించుటను గురించి పోల్చి తెలియజేస్తూ ఉన్నారు. Let us find out how these people with no country for 1900 years scattered throughout the universe got to form a country. దాదాపుగా 1900 సంవత్సరాలు ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి ఈ యొక్క యూదులైనటువంటి వారు తిరిగి ఎలాగున ఒక దేశముగా వారు స్థిరపడుతూ ఉన్నారో గమనిద్దాము. This is really a miracle. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమే అని చెప్పాలి. How did God fulfill his word in bringing them back from different parts of the world? ప్రపంచంలోన అనేక స్థలములలో చెదిరిపోయినటువంటి వీరిని దేవుడు తన యొక్క వాగ్దాన నెరవేర్పుగా ఎలాగన ఒక చోటికి చేర్చుకున్నారు. And formed a new country. అలాగే ఒక నూతన దేశము ప్రారంభించబడడానికి. How did God fulfill them back? ఎలాగన దేవుడు వారిని ఒక చోటికి తీసుకుని వస్తూ ఉన్నారు. And we always see God's plan is beyond the human understanding or imagination. మానవుని యొక్క జ్ఞానానికి మానవుని తలంపునకు అర్థము. At one point of history, మరి చరిత్రలో ఒక సమయములో, the British were ruling a major portion of the world. ప్రపంచములో ఎక్కువ భాగమును బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ వచ్చారు. That is including Middle East and Palestine. మరి దీనిలోనే ఆ యొక్క మధ్య ఆసియా ప్రాంతము అలాగే పాలస్తీనా ఇవన్నీ కూడా ఇమర్చబడుతున్నాయి. Please take note of this next word. ఈ తర్వాత చెప్పబోయేటువంటి మాటను జాగ్రత్తగా మీరు ఆలకించండి. In the year 1904, 1904వ సంవత్సరంలో, one Dr. Chaim Israel Weissman, a chemist by profession in Switzerland, మరి రసాయన శాస్త్రవేత్త అయినటువంటి మరి చేమ్స్ వెల్స్మన్ అనేటువంటి ఒక వ్యక్తి, resigned his job and came to Britain and joined as a professor in the University of Manchester. అతడు తన యొక్క వృత్తికి రాజీనామా చేసి బ్రిటన్ ప్రాంతానికి వచ్చి ఆ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ప్రారంభమవుతున్నాడు. Now you take very special note of what he did. అతడు చేసినటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. As a biochemist he developed the acetone butoniol. మరి ఒక బయో రసాయనిక శాస్త్రవేత్తగా ఆయన అసిటోన్ అనేటువంటి ఒక వస్తువును కనుగొనడం జరిగింది. Ethanol fermentation process. మరి ఇదంతా కూడా ఎథనాల్ అనేటువంటి దానిని మరలా తిరిగి ఊరబెట్టడంలో జరుగుతున్నది. And this produces acetone. మరి అది అసిటోన్ అనేటువంటి రసాయనాన్ని తిరిగిస్తూ ఉంటుంది. త్రూ బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్. మరి ఆ బ్యాక్టీరియా ద్వారా అదంతా కూడా మురిగిపోవడం వల్ల. దెన్ హీ డిడ్ ఎ రీసెర్చ్ ఆన్ మేజ్. ఆ తర్వాత ఆయన ఎలుకల మీద కూడా కొంత మరి పరిశోధన చేయడం జరిగింది. వెరీ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ ఇట్ టు అసిటోన్.
మరి వాటిని కూడా ఆయన అసిటోన్గా మార్చడం జరిగింది. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు నోట్ దట్ అసిటోన్ ఈస్ అ మేజర్ కంపోనెంట్ ఆఫ్ గన్ పౌడర్. ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈ అసిటోన్ అనేటువంటిది గన్ పౌడర్ బాంబులను తయారు చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి రసాయనముగా ఉపయోగించబడుతుంది. విచ్ హాస్ యూజ్ యాజ్ అమ్యునిషన్ దోస్ డేస్ ఇన్ ద షిప్స్ అండ్ కానన్. మరి ఆనాటి కాలంలో ఓడల్లో ప్రయాణం చేసేటువంటి వారు ఇతరుల నుంచి తమను కాపాడుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉండేవారు. జనరలీ అసిటోన్ వాజ్ మేడ్ ఫ్రమ్ ఎ పర్టిక్యులర్ ట్రీ. సాధారణముగా ఈ యొక్క అసిటోన్ అనేటువంటి రసాయనము ఒక చెట్టులో నుంచి తయారు చేయబడుతుండేది. అండ్ దిస్ ట్రీ వాస్ బ్రాట్ ఫ్రమ్ జర్మనీ. మరి ఆ యొక్క చెట్టు జర్మనీ ప్రాంతానికి చెందినది. ఇన్ 1914 ద వార్ బిట్వీన్ జర్మనీ అండ్ లండన్ స్టార్టెడ్ అయితే 1914 జర్మనీకిని లండన్కును మధ్య యుద్ధం అనేటువంటిది ప్రారంభమైనది. అండ్ ఇట్ లేటర్ బికేమ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఆ తర్వాత కాలంలో అది మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. బికాస్ ఆఫ్ ద వార్ దే కుడ్ నాట్ ట్రాన్స్పోర్ట్ ద వుడ్ ఫ్రమ్ జర్మనీ. మరి ఈ రీతిగా యుద్ధం జరగడాన్ని బట్టి జర్మనీ ప్రాంతానికి చెందినటువంటి ఈ కలపను మరొక ప్రాంతానికి వారు తీసుకుని వెళ్ళనివ్వలేదు. దిస్ క్రియేటెడ్ ఎ షార్టేజ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద అసిటోన్ which was completely stopped. దీని వలన అసిటోన్ అనేటువంటి రసాయనం అనేటువంటి తయారు చేయబడడానికి అవసరమైన ముడి పదార్థం లేక ఆ యొక్క రసాయన ప్రారంభం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది. Therefore, this created a shortage of gunpowder. ఈ రీతిగా బాంబులు అనేటువంటివి తయారు చేయడానికి కూడా అవసరమైన రసాయనము లభించలేదు. And Britain thought that they could lose the war. కనుక బ్రిటన్ వారు తమ యుద్ధములో అపజయ పాలవుతామని భావించుకున్నారు. As I told you, Dr. Weissman was accredited with producing acetone from bacterial fermentation. నేను ముందుగా చెప్పినటువంటి రీతిగానే ఈ యొక్క వైస్మన్ అనేటువంటి ఈయన ఈ మురిగిపోయినటువంటి వాటిలో నుంచి అసిటోన్ అనేటువంటి రసాయనాన్ని సిద్ధము చేయడంలో ప్రావీణుడిగా ఉన్నాడు. This was made known to the British government. ఈ యొక్క విషయాలు ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వారికి తెలియజేయబడినవి. So the defense minister requested Dr. Weissman. యుద్ధానికి కావలసినటువంటి వాటిని తయారు చేయమని ఆ యొక్క ప్రభుత్వం వారు ఈయనను కోరడం జరిగింది. If he could make a supply of the acetone from maize for the British army. మరి బ్రిటిష్ వారికి అవసరమైనటువంటి అసిటోన్ రసాయనాన్ని తాను గనక ఇవ్వడం జరిగినట్లయితే Dr. Weissman with his brilliance produced large quantities of acetone from a variety of starchy foodstuffs. ఈ యొక్క వైజ్మెన్ గారు తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక విధములైనటువంటి ఆహార వస్తువులలో నుంచి అవసరమైనటువంటి అసిటోన్ రసాయనం అనేటువంటి దాన్ని సిద్ధము చేయడం జరిగింది. Such as grain, maize and rice. ఆయన గోధుమల నుంచి అలాగే మరి మన యొక్క బియ్యపు గింజల నుంచి వీటన్నిటిలో నుంచి అవసరమైనటువంటి ఈ అసిటోన్ రసాయనాన్ని సిద్ధం చేశారు. This was done at the King's Lynn factory at London. మరి వీటిని ఆయన లండన్లో ఉన్నటువంటి కింగ్స్ లెన్ అనేటువంటి ఆ యొక్క కర్మాగారంలో సిద్ధం చేశారు. As we all know, because of the steady supply of gunpowder, the British won the war. ఈ రీతిగా బాంబులకు అవసరమైనటువంటి అసిటోన్ రసాయనం వారికి సిద్ధం చేయబడ్డాన్ని బట్టి బ్రిటిష్ వారు యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. At the time of winning the war, the British Foreign Secretary was Arthur Balfour. యుద్ధంలో విజయం పొందుకునేటువంటి సమయంలో బ్రిటిష్ వారి యొక్క విదేశాంగ మంత్రి బెల్ గారు. The government wanted to honor Dr. Weissman for his contribution for winning the war. ఆ యుద్ధంలో విజయం పొందడానికి తాను చేసినటువంటి కృషికి గాను బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ యొక్క వైస్మెన్ గారికి ఒక ఘనమైనటువంటి రీతిగా ఆయనను గౌరవించాలనుకున్నారు. As a token of honor, they asked him what he wanted. వారి ఆయనకు ఘనత కొరకుగా నీకు ఏమి కావాలో అడగమని చెప్పి ఆయనను అడగడం జరిగింది. Look what Dr. Weissman says. దానికి డాక్టర్ వైస్మెన్ గారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే He could have asked for a big government post or a university to do research. మరి తన యొక్క పరిశోధనలు చేసుకోవడానికి ఒక పెద్ద యూనివర్సిటీ కానీ లేకపోతే గవర్నమెంట్లో ఉన్నతమైనటువంటి స్థానము కావాలి కానీ అడిగి ఉండవచ్చు. బట్ డు యు నో వాట్ హి ఆస్క్డ్ ఫర్? కానీ ఆయన దేని కొరకు అడిగారో మీకు తెలుసా? హి రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు పర్మిట్ ద జూస్ లివింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టు సెటిల్ ఇన్ పాలెస్టైన్. ప్రపంచంలో వివిధ భాగములలో నివసిస్తూ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు తిరిగి వచ్చి పాలస్తీనలో ఒక నిశ్చయమైనటువంటి స్థలములో నివసించడానికి అవసరమైనటువంటి రీతిగా వారికి ఆర్డర్ దయచేయమని అడుగుతూ ఉన్నారు.
అండ్ హి ఆల్సో పర్మిటెడ్ దెమ్ టు బిల్డ్ హౌసెస్ ఫర్ దెమ్సెల్వ్స్. అంతేకాకుండా వారు ఆ స్థలంలో నివసించడానికి అవసరమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి కూడా కావలసినటువంటి వాటిని దయచేయమని అడుగుతూ ఉన్నారు. సో వి సీ ద బ్రిటిష్ గవర్నమెంట్ అగ్రీడ్ టు హిస్ రిక్వెస్ట్. కనుక బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆయన ఇచ్చినటువంటి మనవిని ఆలకించి దాని ప్రకారంగా చేస్తూ ఉన్నారు. రిమెంబర్ అట్ దట్ టైమ్ ద బ్రిటిష్ వేర్ ద రూలర్స్ అండ్ అడ్మినిస్టర్డ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మరొకసారి మీరు గమనించినట్లయితే ఆ కాలంలో బ్రిటిష్ వారే ప్రపంచంలోనూ అనేక దేశములను పరిపాలన చేస్తూ ఉన్నారు. సమస్త అధికారము వారి చేతుల్లోనే ఉండేది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ యొక్క కాలంలో. సో దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ది జూస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ టు రిటర్న్ అండ్ సెటిల్ ఇన్ పాలెస్టైన్. కనుక ప్రపంచంలో ఉన్న వివిధ స్థలములలో నివసిస్తున్నటువంటి యూదులైనటువంటి వారు తిరిగి వచ్చి పాలస్తీనులో నివసించడానికి అనుకూలమైనటువంటి విషయాల్ని వారు సమకూర్చడం జరిగింది. This was a declaration. ఇది ఒక మరి ఒక ఆర్డర్ గా వారికి ఇవ్వడం జరుగుతుంది. By the British Foreign Minister, which came to be known as the Balfour Declaration on 2nd November 1917. 1917వ సంవత్సరంలో మరి నవంబర్ నెల 2వ తారీఖున బెల్ఫోర్డ్ డిక్లరేషన్ అనేటువంటి ఒక ఆర్డర్ వారికి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఈ యొక్క ప్రపంచంలోని యూదులందరూ కూడా ఇక్కడికి చేరడం జరుగుతున్నది. గవర్నమెంట్ ప్రామిస్డ్ టు సపోర్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పాలెస్టైన్ ఆఫ్ ఎ నేషనల్ హోమ్ ఫర్ ద జూయిష్ పీపుల్. యూదులైనటువంటి వారందరికీ కూడా ఒక దేశ నివాస స్థలమైనటువంటి యోగ్యమైన పట్టణముగా ఉండేటువంటి రీతిగా ఈ యొక్క స్థలాన్ని వారికి ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వారు వారికి వాగ్దానం చేశారు. ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇన్ 1946 1946వ సంవత్సరంలో మరి రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత ది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అగ్రీ టు గివ్ ఎ సెపరేట్ కంట్రీ ఫర్ ద జూస్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి వారు యూదులైనటువంటి వారికి ఒక ప్రత్యేక దేశం ఇవ్వడానికి అన్నట్లుగా వారు అంగీకరించడం జరిగింది. దే కార్వ్డ్ ఎ పోర్షన్ ఫ్రమ్ పాలెస్టైన్ ఫర్ ద జూస్ టు లివ్ ఇన్. పాలస్తీనాకు చెందినటువంటి భూభాగంలో ఉన్న కొంత భాగమును యూదులైనటువంటి వారికి నివాసమైనటువంటి రీతిగా ఉంచడానికి అన్నట్లుగా అంగీకరించారు. ది బ్రిటిష్ వర్ లుకింగ్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పాలస్తీన్. పాలస్తీనా యొక్క మరి అధికారం అంతయు కూడా ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి చేతిలోనే ఉండేది. ఆఫ్టర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యుఎన్ఓ దే డిసైడెడ్ టు లీవ్ ద ప్లేస్. మరి యుఎన్ఓ గారి యొక్క ఆజ్ఞ తర్వాత వారు ఆ స్థలాన్ని విడిచిపెట్ట వెళ్ళడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. Listen carefully to this date. మరి ఈ యొక్క తారీఖును మీరు జాగ్రత్తగా గమనించండి. On the 14th of May 1948 a new country was formed for the Jews and it was called Israel. 1948వ సంవత్సరము మే నెల 14వ తారీఖున ఇశ్రాయేల్ అయినటువంటి వారి కొరకు ఒక నూతన దేశం ఏర్పాటు చేయబడినది. దానినే నేటికి కూడా ఇశ్రాయేల్ దేశముగా పిలుస్తూ ఉన్నారు. David Ben Gurion became the first prime minister and Dr. Weizmann became the first president of that country. మరి ఈ యొక్క నూతనముగా ఏర్పాటు చేయబడినటువంటి దేశానికి డేవిడ్ బెన్ గురియన్ అనేటువంటి ఆయన ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయబడుతున్నారు. డాక్టర్ వైజ్మెన్ గారు దానికి రాష్ట్రపతిగా ఏర్పాటు చేయబడడం జరిగింది. When the first prime minister made his maiden speech, he read from the book of Ezekiel, chapter 37, verses 1-33. ఈ యొక్క ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ప్రసంగించేటటువంటి సమయంలో ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి రాయబడినటువంటి వాక్య భాగమును ఆయన చదవడం జరిగింది. After reading, he declared that today the prophecy has been fulfilled. ఈ యొక్క వచనములన్నిటిని చదివిన తరువాత ఈ యొక్క ప్రవచనము నేడు నెరవేరినది అని ఆయన ప్రకటించడం జరిగింది. Let me read the 21st verse. ఒకసారి మనము 21వ వచనాన్ని గనక చదివినట్లయితే And say unto them. వారికి ఇలాగున సెలవిమ్ము. Thus says the Lord God. యెహోవా ఇలాగున సెలవిచ్చుచు ఉన్నాడు. Behold, I will take the children of Israel from among the heathen. ఏ జనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయారో ఆయా జనుల నుండి వారిని రక్షించి Whither they be gone. వారు ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారో అక్కడ నుండి And will gather them on every side. వారిని అక్కడ అన్ని చోట్ల నుంచి నేను ఒక చోటికి సమకూర్చేదను అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ ఓన్ ల్యాండ్ వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి అండ్ ఐ విల్ మేక్ దెమ్ వన్ నేషన్ ఇన్ ద ల్యాండ్ అపాన్ ద మౌంటైన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యొక్క పర్వతముల మీద వారిని ఒక దేశముగా నేను ఏర్పాటు చేసేదను. సో వెన్ డేవిడ్ బెన్ గురియన్ రీడ్ దిస్ ప్రొఫెసీ అబౌట్ ఫార్మింగ్ ఎ నేషన్ రిటన్ బై ద ప్రొఫెట్ ఎజెకియేల్ who lived 700 years before
జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారికి 700 సంవత్సరాల ముందుగానే జీవించినటువంటి ప్రవక్త అయినటువంటి ఏస్కేలు గారు ఇచ్చినటువంటి ఈ ప్రవచనాన్ని డేవిడ్ బెంగోరియన్ అనేటువంటి ఈయన చదివినప్పుడు As Jesus Christ was mentioning of the fig tree blossoming, you can understand God's clear plan of His second coming. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క అంజూరపు చెట్టును గురించి వివరించినటువంటి సమయంలో కూడా దేవుని యొక్క నిశ్చయమైనటువంటి ప్రణాళికను గురించిన విషయాల్ని మనము అర్థం చేసుకోవచ్చును. At the time of King David, this country was called Israel. దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క ప్రదేశం అంతటిని కూడా ఇశ్రాయేలు దేశం అని పిలిచేవారు. King David lived 1,000 years before Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మానికి దాదాపుగా 1,000 సంవత్సరాల ముందు దావీదు రాజు జీవించాడు. After him, his son Solomon ruled Israel for 40 years. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. Then the kingdom is divided into Israel and Judea. ఆ తర్వాత ఈ యొక్క దేశమంతయు కూడా ఇశ్రాయేలు యూదయ అనేటువంటి భాగములుగా విభజించబడుతున్నది. After the Babylonian exile, it was called as Palestine. ఇక బబులోనియరు వీరిని బానిసలుగా తీసుకుని వెళ్ళిన తర్వాత నుంచి ఈ ప్రదేశం అంతటిని పాలస్తీనా అని పిలవడం జరుగుతున్నది. డ్యూరింగ్ జీసస్ క్రైస్ట్ టైమ్ ఇట్ వాస్ కాల్డ్ బై పాలస్టైన్. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కాలం వరకు కూడా ఈ భాగం అంతయు పాలస్తీనాగానే పిలువబడుతుండేది. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2,800 years లేటర్ ఇన్ ద ఇయర్ అయితే మరి దాదాపుగా 2,800 సంవత్సరాల తరువాత In 1948, a new country blossomed and called Israel as per God's plan. 1948వ సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఒక నూతనమైనటువంటి దేశం ప్రారంభించబడుతున్నది. దానికి ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడుతున్నది. I am sure you were very interested in listening how the new country of Israel was formed, and it really stirs up our spirits that what a beautiful way God worked. మరి ఈ యొక్క ఇస్రాయల్ దేశమైనటువంటిది తిరిగి నూతనముగా ఎలాగనో ప్రారంభించబడినది అనేటువంటి విషయాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాము. దేవుడు తన యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఎలాగనో పనిచేస్తాడో కూడా మనం తెలుసుకున్నాము. యు మస్ట్ ఆల్సో అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్ కంపేర్స్ ద ఫిగ్ ట్రీ విత్ ఇజ్రాయెల్. మరొకసారి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఇస్రాయల్ దేశాన్ని అంజూరపు చెట్టుతో పోల్చి ఉన్నారు. ఇన్ మాథ్యూ 24:32-33 మధ్య సువార్త 24:32-33 గనక మనం చూస్తే Jesus tells his disciples యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ When the fig tree blossoms ఈ యొక్క అంజూరపు చెట్టు చిగురించినప్పుడు You must understand that the second coming is very near యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది అని తెలుసుకొనుడి అని తెలియజేస్తూ ఉన్నారు. The Lord compares the fig tree with the country of Israel. ఈ యొక్క అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశముతో పోల్చి చెబుతూ ఉన్నారు. When Israel is formed as a new country, ఇశ్రాయేలు దేశము ఒక నూతనమైనటువంటి రీతిగా ఎప్పుడైతే ప్రారంభించబడిందో as per the fulfillment of the prophecy of the second coming is very near. ఈ యొక్క ప్రవచనములనేటువంటివి నెరవేర్పు జరుగుతున్నది అని మనం తెలుసుకుంటాము. కాబట్టి ఆయన రెండో రాకడ కూడా సమీపమని తెలుసుకోవాలి. As believers of this age, we should be prepared and await the second coming with great expectation. నేటి కాలములో ఉన్నటువంటి విశ్వాసములుగా మనం అందరమును కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూడాలి. అదే రీతిగా మనము సిద్ధపడి ఉండాలి. We pray to God that it was an interesting subject, and I pray that we all had learned many new things about this second coming of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అనేటువంటిది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకున్నారని అర్థం చేసుకున్నారని భావిస్తూ ఉన్నాము. May God bless you and your families. Till we meet again next week, same time, same place. వచ్చే వారము ఇదే సమయము ఇదే స్థలములో తిరిగి మనమందరం కలుసుకునేంత వరకు కూడా దేవుడు మీ అందరిని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah.
హరియోం షిమేయి. Hallelujah, Amashe Hayaya, Umashe Otlai.